నమీబియా నుంచి భారత్కు తీసుకువచ్చిన 8 చీతాల్లో ఒకటి కునో నేషనల్ పార్క్ నుంచి తప్పించుకుంది. ఒబాన్ అనే చీతా కునో పార్క్ నుంచి దూరంగా వెళుతున్నట్లు అధికారులు గుర్తించారు. దాన్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. దాని మెడలోని కోలార్ డివైస్ ద్వారా ఎప్పటికప్పుడు చీతా జాడల్ని గుర్తిస్తున్నారు. నమీబియా నుంచి తీసుకొచ్చిన ఆఫ్రికన్ జాతి చీతాల్లో ఒకటి నిర్దేశిత ప్రాంతం నుంచి తప్పించుకుంది. ఓబాన్ అనే చీతా కునో నేషనల్ పార్కు కు 20 కిలోమీటర్ల దూరంలోని బరోడా గ్రామంలో కనిపించింది. అక్కడి పొలాల్లో చీతా నక్కినట్లు స్థానికులు గుర్తించారు. ఇటీవలే ఆ చీతాను కునో నేషనల్ పార్క్ నుంచి ఫ్రీ ఎన్క్లోజర్ లో విడిచిపెట్టారు. చీతా జాడ కనిపించకపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చీతా కదలికలను దాని మెడలో ఉంచిన కోలార్ పరికరం నుంచి గుర్తిస్తున్నారు. అది వెళుతున్న ప్రాంతాల్లోని ప్రజలను ముందుగానే అప్రమత్తం చేసి దూరంగా ఉంచుతున్నారు. తిరిగి కునో పార్కుకు తీసుకువెళ్లేందుకు అధికారులు యత్నిస్తున్నారు. నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చీతాల్లో ఇప్పటి వరకు 4 కునో నేషనల్ పార్క్ నుంచి ఫ్రీ ఎన్క్లోజర్ లోకి విడిచిపెట్టారు. ఓబాన్ ఆశాలను 11 విడిచిపెట్టగా ఎల్టల్ ఫ్రెడ్డీలను 22 విడిచిపెట్టారు. ఎనిమిది ఆఫ్రికన్ చీతాల్లో సాషా అనే చీతా కిడ్నీ సంబంధిత వ్యాధితో 27 చనిపోయింది. అది భారత్కు రాకముందే దానికి ఆ సమస్య ఉన్నట్లు అధికారులు తెలిపారు. సియాయా అనే చీతా 4 కూనలకు 29 జన్మనిచ్చింది. ప్రస్తుతం అవి ఆరోగ్యంగానే ఉన్నట్లు అటవీ అధికారులు పేర్కొన్నారు. '1952లో దేశంలో చీతాలు అంతరించిపోయినట్లు ప్రకటించిన భారత ప్రభుత్వం ఆ తర్వాత అనేక ప్రయత్నాలు చేసి 2022 సెప్టెంబర్లో 8 చీతాలను నమీబియా నుంచి తీసుకొచ్చింది. ఈ ఏడాది 18 మరో 12 దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చింది. ఇందులో 7 మగ చీతాలు కాగా 5 ఆడ చీతాలు ఉన్నాయి.